పరిస్థితి ఏంటి? ఏంటేంటి గెలిచారు 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 భయ్య, ఎనర్జీ ఏది ఆ సెలబ్రేషన్స్ ఏవా ఫేస్ లో కనపడలే. ఇక్కడ గెలిచారు, మీరు గెలిచారు, మీరు గెలిచారు ఇక చాలు. బట్ అయితే ఇక రాసలేదుగా. రాసుకుండాలిగా. ఉండాలా? నేను మా ఆవిడ ట్రైన్ లో జర్నీ చేస్తా ఉంటాం. అక్కడికి ఒక స్ట్రేంజర్ గా నువ్వు రావచ్చు, ఒక లేచిపోయే లవర్స్ గా నవ్యస్వామి రవికృష్ణ రావచ్చు, ఇంకొక స్ట్రేంజర్ గా ఒక హీరోయిన్ అవదామన్న ఉద్దేశంతో వెళ్తున్న సుష్మిత రావచ్చు. మీరందరూ ట్రైన్ లో నాకు తగిలారు. మీరు ఉంటారు సార్? నేను కొంచెం అనుమానం నాకు మా ఆవిడ మీద. అలాంటి క్యారెక్టర్ నాది. అలాంటిదే సార్? సైకో. తెలుసు సార్ మాకది, తెలుసు సార్ మాకది. సార్ ఇంతకీ మీ ఆవిడ క్యారెక్టర్ ఎవరు సార్? మా ఆవిడ గురించి మీకెందుకు అయ్యా? వచ్చాక చూడండి. బాబు ట్రైన్ తీసుకురండి. ట్రైన్ టైం అయింది, ఇంతవరకు రాలేదు ఇది. ఏమి వస్తున్నానండి, వస్తున్నానండి. భయ్యా సస్పెన్స్ అంటే ఏంటో అనుకున్నాను. లేటే నిన్ను కాదే మీ నాన్న రావాలి. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు పట్టుకో ఈ టాస్క్ అడ్డు పెట్టుకుని ఏం చేసేస్తాడో భయం వేస్తుంది నాకు. ఎవరా నువ్వు? రెండు ప్లేట్ సమోసా అమ్మా, రెండు ప్లేట్ సమోసా అమ్మా. సమోసా ఏంటో బాధ్యత. మీరు వెళ్తున్నారా? అదే అవతారం చూసి అటండి. వెళ్ళడండి సార్, ఇది నా సీటు. దూరంగా కూర్చో, ఎక్కడికొచ్చో. జుట్టు సరి చేసుకో, జుట్టు సరి చేసుకో. లూజుగా వదిలేసేవంటే జుట్టు అంటే నేను లూజ్ అని అందరికి చెప్తావనే. ఎవరు సార్? మీ చుట్టాలమ్మాయా సార్? చుట్టాలమ్మాయి కాదు, మా మా ఆవిడ. సారీ సార్. మీరెవరమ్మా? మీకెందుకండి, మీకెందుకండి? సైలెంట్ కొంటారు. ఇంజన్ సౌండ్ కంటే నీ సౌండ్ ఎక్కువ. పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయిందండి ఆది గారు? ఏమండి, ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళై? ఎన్ని ఇయర్స్ అయింది మీకు పెళ్ళై? మాట్లాడకరా, ఏదో సౌండ్ తేడాగా ఉంది మొత్తం. అడుగుతారు చెప్పండి. పెళ్ళై పదేళ్ళు అయింది. పదేళ్ళైందా? పాపం అండి, చిన్న వయసులో చేసేసినట్టున్నారు. మూడో పెళ్ళై ఉంటది. నువ్వు ఎక్కడికమ్మా వెళ్తున్నావు? నేను కాజల్ అగర్వాల్. నేను కాజల్ అగర్వాల్. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. ఎంత సింకులో ఉన్నావురా నువ్వు? నీ జోక్ ఎప్పుడు నన్ను టచ్ కూడా చేయను. మా ఆవిడ నా మీద పడి మరీ నవ్వి. అస్తమానం అలాంటి జోకులు ఏమన్నా వేస్తుండు, నాకైనా ఉపయోగం ఉంటది. ఏమేమన్నా తాగుతారు? ఇదిగో టీ తాగు. ఇచ్చింది చెప్పేసాడు మంచిగా. అవును, ఇంతకీ మీరు ఎప్పటి నుంచి లవ్ అమ్మా? ఓల్డ్ ఏజ్ నుంచి మీ ఇద్దరు అసలు చదువుకునే వాళ్ళమే కాదు, ఎంతసేపు కంబైన్ స్టడీస్ అని చెప్పి. అసలు ఎలా నచ్చింది సార్ ఆవిడ? ఏ భయ, నా కళ్ళతో చూడండి భయ. పాటలు చెప్తుంటే టీచర్ వైపు కాదు నా వైపే చూసేవాడు. ఏంటో ఎక్కడైనా సౌండ్ ఇంజన్ లో వస్తుంది, అన్ని బోగిల్లో వచ్చేస్తుంది దీని వల్ల. అంటే తప్పలేదమ్మా. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఈవిడ ఉన్నారు సార్, అందంగా ఉన్నారు. ఈవిడ నేను కాలేజీలో ఉండుంటే నేను కూడా ఆవిడనే చూసేవాడి పాటల కంటే. ఏమంటారు మేడం? కాంప్లిమెంట్ ఇస్తే బుద్ధం చెప్పు. ఏదైనా నేను ఇవ్వాలి నీకు. మీరు ఇవ్వట్లేదు కదా అండి. నేను ఇవ్వట్లేదా? సార్ పదేళ్ళు అయింది మరి పిల్లలు. ఇదిరా ఇదిరా మీరు అడగాల్సింది. ఎక్కడికి వెళ్ళారా మీరు ఇప్పటిదాకా? చూడు వాళ్ళకి సమాధానం చెప్పు. ఏమన్నా ప్రాబ్లమే సార్ మనకి? అంటే లోపం అలాంటివి ఏమి లేవు, త్వరలో ఇస్తాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇంతకి? నేను సరదాగా ఊరికి ఎక్కుతాను సార్. నేను ఊరికి ఎక్కడ ఏంటయ్యా? ఊరికే సార్, అలా వెళ్తూ ఉండి పరిచయం చేసుకుంటూ ఉంటాను సార్ అందరినీ. ఇప్పుడు ఇప్పుడు చూడండి సార్, ఈవిడ ఇంత అందంగా ఉన్నారు. ఈవిడ ఒక్కతే వచ్చుంటే ఆవిడకి ధైర్యంగా సపోర్ట్ గా ఉండాలి. దాటి నుంచి ఈవిడ ఉంది, ఈవిడ ఉంది అంటున్నాను. నిన్ను చూస్తుంటే తర్వాత ఈవిడ ఉండేలా లేదు. మీరే ఏం వాయిస్ మేడం? అసలు మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. మీ వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చింపేరా మొత్తం లుంగి కూడా లాగే. మేడం పాడతారా? ఒక్క లైన్ పాడు వదిలి. ఏ సాంగ్ పాడలేదా? పాడనా? పాడు. నేను పాడు. బ్రెండింగ్ మిరియాల రసం తెచ్చి వాళ్ళేంటి పాడు. ఒకడో ఇస్తే సైలెంట్ గా ఉండాలి. అలా చూస్తావేంటి, అలా చూస్తావేంటి? అది భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య తల దించుకుని చూడాలి. అలాగే ఉండు. కాదు మేడం, మీరు హీరోయిన్ లో మీరు హీరోయిన్ ఎందుకు కావాలి మేడం? అది నేనే ఆపాను, నాకు అలాంటివి నచ్చావు. మరి మీరేం చేస్తుంటారు సార్? నేను హీరోగా చేస్తున్నా, నేను హీరోగా చేస్తున్నా.
అబ్బాయ్ మీకు జాతకాలు చూడటం వచ్చన్నారు కదా, ఎందుకు నాకు మేడం ని చూస్తే హీరోయిన్ అవుతారనిపిస్తుంది, ఒకసారి చూసి చెప్పచ్చు కదా? నాకు ఉన్నప్పుడు ఇలా అనుకూలంగా ఉండదు సార్ యాంగిల్. ఇలా ఏం చేద్దాం అంటావు? అది ఒకసారి నేను ధ్యానం చేయాలి సార్. ఎవరితో ఎవరితో? నువ్వు జాగ్రత్తగా తెలుసు కదా పక్కన నేను ఉన్నానని గుర్తుపెట్టుకో. ఏం లేదు మేడం, మీ చేయి చూపించండి. వావ్ వాట్ ఎ హ్యాండ్, వావ్. అసలు మేడం అసలు ఎట్లా ఉందంటే రెండు సైడ్లు తెల్లగా ఉంటే ఎక్కడ గీతలు. ఇది చూసారు మేడం, ఇది మేడం, ఇది ఒక్క నిమిషం. ఏ ఇక చాలు, నువ్వు చూసిన జాతకం మీ జాతకం కూడా చూస్తా సార్. నా జాతకం నువ్వు అక్కడ ఉంటే మారిపోయేలా ఉంది ట్రా. సార్ మీరు బాగా ఫ్రస్ట్రేట్ అవుతా, మీరు వెళ్ళి పడుకోవచ్చు కదా సార్? నేను వెళ్ళి పడుకోవాలా? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు పడుకున్నారనుకోండి సార్, ఏదైనా స్టేషన్ వస్తే నేను మేడం వెళ్ళి ఏదైనా తినేసి ఫుడ్ తీసుకొస్తాం మీకు. మీరు తినేసి నాకు తీసుకొస్తారా? సార్ మరి మీరు, నేను తింటాం చాలు చాలు. భయ్యా చెప్పండి సార్. అంతే ఓగనే, ట్రైన్ ఓగాలి. ట్రైన్ సార్? సార్ ట్రైన్ ఆగి చాలా చెప్పండి సార్. లేదు లేదు, ట్రైన్ ఓగుతాను ఇంకా. సార్ నైట్ అయింది, బాగా టైర్డ్ అయ్యాం. నేను బేసిక్ గా పైన పడుకోండి సార్. అయితే ఇప్పుడు నేను వెళ్ళి పైన పడుకోవాలా? ప్రియా చెప్పరా, పైకి వెళ్ళి పడుకోండి, పైకి వెళ్ళి పడుకోండి. పైకి వెళ్ళి పడుకోమని కాదరా, వాళ్ళందరినీ పడుకోమని చెప్పు. నేను ఎలా చెప్తానండి? పడుకోండి సార్. ఉంటావయ్యా, బలవంతంగా పడుకోబెడతా ఏంటి నువ్వు? మేడం అసలు ఎలా పెళ్లి చేసుకున్నారు? ఏ నాకేం తక్కువ, నీకు రాదా పొట్ట, వాడికి రాదా, వాడికి ఏమన్నా సిక్స్ ప్యాక్? మీరు పడుకోండి. కొంచెం దూరంలో గుహ వస్తుంది, కొంచెం చీకటి అయిపోతుంది, మీకు భయం ఏమి పడకండి, నేను ఉంటాను ఇక్కడ. సరే వస్తుంది అంటే చేయి పట్టుకో, చేయి పట్టుకో. నాతో పాటు ఒక ఆరుగురు ఎక్కారు, ఏ రోజు స్టేషన్ వచ్చింది కన్నా. అరే నా వాచ్ ఉంగరాలు ఉండాలరా, అన్ని దొబ్బేశారు. దిగు. దొబ్బేశారా? మా ఆవిడ కూడా. మీ ఆవిడగా దిగు, మీ ఆవిడగా దిగు. నువ్వు నిజంగానే ట్రైన్ లో చేసి వచ్చావేంట్రా? లేదన్నా, నువ్వు చేసొచ్చావుగా, నువ్వు చేసొచ్చావుగా. చాలా రోజుల తర్వాత ఆది గారు మనస్ఫూర్తిగా చేసిన స్కిట్ ఇది. ఎందుకంటే ప్రియా ఉంటే ఒక ఎనర్జీ వస్తుంది తెలియకుండా, అలా ఉండాలి ఎప్పుడు ప్రియా నా పక్కన. ఆవిడని చూస్తే మాకు వస్తుంది, మధ్యలో నువ్వు ఉంటేనే పోతుంది. బాగుంటుంది అన్న. ఈ రౌండ్ మొదలెట్టేటప్పుడు హార్ట్లీ కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ మేమే గెలుస్తున్నాం అనేది డైలాగ్ ఇచ్చారు. మేమే గెలుస్తున్నాం కాదు, మీరే గెలవండి, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేసేస్తుంది, దాని ముందుకు వెళ్ళనివ్వదు, అదే కిక్. ఉండదు, నువ్వేదైనా చెప్పు, మేము అలా కట్ చేస్తాం. థ్యాంక్ యూ సుజిత గారు. యాక్చువల్లీ ఆవిడ గెలిచారు, నీకు టాస్క్ ఇవ్వాలి కదా. ఎవరికి? నీకే. ఆయన ఓడిపోయాడు, ఆయనకి టాస్క్ ఇవ్వాలి మేడం. చెప్పండి మేడం. అందరినీ భయపెట్టకుండా మంచిగా ఒక పాట పాడండి. ఏది? ప్రియమణి గారి కోసం. ప్రియా కోసం అయితే ఈజీగా వచ్చేసి. ప్రియమణి గారు మీకోసం మాది పాడుతున్న పాట. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక, నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. అదేదో వస్తుంది మ్యూజిక్, అదేదో వస్తుంది మ్యూజిక్. నెక్స్ట్ లిరిక్. నెక్స్ట్ ఏంటిది? నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని ఎవరు అడిగారు, ఎవరు అడిగారు? నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ బాగా వచ్చిన పాట ఒక పేర. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నీవే నా సామి, నిన్నే నా సామి, నా సామి, నా సామి.
అది కదా. ఎంతటి నరజానవు నాంతరంగమందు నీవు. యో కమ్ ఆన్ బేబీ, వన్ మోర్ టైం, వన్ మోర్ టైం. ఏంటి ఒక్కొక్క లైన్ పాడదా? ఇంప్రెస్ అవ్వలే మేడం. అసలు మీరు అడగండి అయ్యా, ఏ పాట కావాలి? కళావతి పాడు. విత్ డాన్స్? విత్ డాన్స్, yes yes. అక్కడ నుంచి సాంగ్ ప్లే చేయి డాన్స్ టైం కి. రెడీ. 100 1000 100,000 మెరుపులు మీదికి దూకినాయా, ఏంటి నీ మాయా? తంటి నాకి తడబాట సలేందే, గుండె తడకుందే, విడికుందే, చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మా కమ్మా ప్రదీప్య్యా, ఇంత లవ్ సాంగ్ చూసిన తర్వాత నీకు ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి? ఏం లేదు, యాక్చువల్గా షూటింగ్ వచ్చే దారిలో దాహం వేసి ఒక ఇంటి దగ్గర ఆగాను. అక్కడ ఒక ఆవిడ్ని చూశాను భయ్యా, చేసుకుంటే ఆవిడనే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అలా అలా చేసుకుంటావా? తప్పేమిటి, ఇంతకాలం ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఆదుకున్నాడు, కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని చేసుకుంటే తప్ప తప్ప ఆవిడ కాదే బాబు, నేను పెళ్లి చేసుకుంటా అంది వాళ్ళ కూతుర్ని. అప్రాచ్యుడా నువ్వు, ప్రేమించింది